హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పి యూట్యూబ్ ఛానల్. నేను సురేష్. రీజనింగ్లో మొదటి టాపిక్ అయినటువంటి ఎనాలజీ అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఎనాలజీ లోపల ఎన్ని టైప్స్ ఉంటాయి, అంటే సబ్ టైప్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి. సో దీనికంటే ముందు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనాలజీ అంటే ఏంటి అనే దానికి పూర్తి వివరణ అయితే తెలియాలి. తెలుగులో ఎనాలజీ అంటే ఏమంటారంటే పోలిక, దానికి ఉన్నటువంటి సిమిలారిటీస్, అలాగే సంబంధం, రిలేషన్ కానివ్వండి, వాటికి ఉన్నటువంటి సామ్యాలు. సో ఇవన్నీ కూడాను ఎనాలజీకి తెలుగులో మీనింగ్స్ అని చెప్పొచ్చు. సో సిమిలారిటీస్ అంటే ఫీచర్స్ అంటాం కదా, అటువంటికి సంబంధించినటువంటివి కూడా మనకి దీని కిందకే వస్తాయి. ఇందులో మెయిన్గా ఫోర్ టైప్స్ ఉంటాయి, ఎనాలజీలో ఫోర్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే వర్డ్ ఎనాలజీ, నెంబర్ ఎనాలజీ, ఆల్ఫబెట్ ఎనాలజీ అండ్ మిక్స్డ్ ఎనాలజీ. ఈ ఫోర్ టైప్స్ ఉంటాయి. ఇందులో మనమైతే ఫస్ట్ టైప్ అయితే చూద్దాం. ఇందులో ఫస్ట్ టైప్ అంటే ఏంటి, వర్డ్ ఎనాలజీ. అసలు వర్డ్ ఎనాలజీ అంటే ఏంటి, ఇందులో ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఏ విధంగా ఆన్సర్స్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. నార్మల్గా అయితే ఇందులో అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉంటుందో దానికి పేరు ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్ ఉంటే దానికి పేరు ఉంటుంది. సో ఆ పేరుకి ఎటువంటి రిలేషన్ ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనకి కావలసినటువంటి పేరు గురించి తెలుసుకోవాలి. అంటే వాళ్ళు ఫస్ట్ ఒక పేరు ఇస్తారు. సో ఒక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ వాళ్ళే ఇస్తారు, తర్వాత ఇంకొక క్వశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ మనల్ని ఫైండ్అవుట్ చేయమంటారు. సో లైట్గా కన్ఫ్యూషన్గా ఉంది కదా. సో ఇప్పుడైతే దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్ పేపర్ అనేటువంటిది ప్రెస్కి రిలేటెడ్, సో వాళ్ళు ఇక్కడ ఏమి ఇచ్చారు, న్యూస్ పేపర్ అండ్ ప్రెస్ అని ఇచ్చారు అనుకోండి. తర్వాత మీకు క్లాత్ అని ఇచ్చారు, అంటే న్యూస్ పేపర్కి ప్రెస్ అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్. సో క్లాత్కి ఏంటి, ఫైబరా, మిల్లా, టెక్స్టైలా, టైలరా. సో మ్యాక్సిమం అయితే గెస్ చేయడానికి ట్రై చేయండి. సో క్లాత్ అనగానే ఫైబర్ కానీ టెక్స్టైల్ కానీ చాలామంది, ఎక్కువ మంది అయితే గెస్ చేస్తుంటాం, కానీ అది రాంగ్. మిల్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే న్యూస్ పేపర్ అనేదాన్ని వాళ్ళు ఏ రిలేషన్తో కంపేర్ చేశారంటే, న్యూస్ పేపర్ అనేటువంటిది ప్రెస్లో ప్రిపేర్ చేస్తారు. న్యూస్ పేపర్ అనేది ఎక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ప్రెస్లో, అంటే ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో అక్కడ. అలాగే క్లాత్ అనేటువంటిది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మిల్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అంటే క్లాత్ అనేటువంటిది మిల్లో తయారు చేస్తారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాము, ఈజీగా అర్థమవుతుంది. ఆక్సిజన్ బర్న్, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేటువంటిది కాలుస్తుంది అనుకోండి, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఆర్పి వేస్తుంది అనే, అంటే ఆర్పి వేయాలని ఖచ్చితమైనటువంటి రూల్ ఏం కాదు. సో కార్బన్ డైఆక్సైడ్కి ఉన్నటువంటి నేచర్ ఏంటి, అంటే మండించేటువంటి తత్వం అంటారు కదా, అది కార్బన్ డైఆక్సైడ్, అది ఆక్సిజన్ యొక్క నేచర్, మండించేటువంటిది ఆక్సిజన్ యొక్క నేచర్ అయినప్పుడు. సో కార్బన్ డైఆక్సైడ్కి ఎటువంటి నేచర్ ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్కి ఎక్స్టింగ్యూషర్ నేచర్ ఉంటుంది, అంటే మంటని ఆర్పేసేటువంటి తత్వం కానివ్వండి, ఆర్పేసేటువంటి నేచర్ కానివ్వండి. సింపుల్గా ఇంకొక డిఫరెంట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. డూమా రష్యా, షారా అనేటువంటిది ఏమవుతుంది. సో ఈ డూమా రష్యాకి సంబంధించినటువంటిది, అలాగే షారాకి మీకు ఆన్సర్ తెలియాలి అంటే అసలు ఈ డూమా అంటే ఏంటి, రష్యా అంటే ఏంటి అనేటువంటిది కూడా తెలియాలి. సో రీజనింగ్లో మీరు ఆన్సర్ చేయాలంటే మీకు లాజికల్ థింకింగ్తో పాటు సమ్ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కూడా అవసరమవుతుంది. ఇక్కడ జనరల్గా డూమా అనేటువంటిది ఏంటంటే రష్యన్ పార్లమెంట్, రష్యా యొక్క పార్లమెంట్ని డూమా అంటారు. సో అప్పుడు షోరా అనేది దేని యొక్క పార్లమెంట్ అనేది కూడా మీకు తెలియాలి. సో షోరా అనేది దేని పార్లమెంట్ అనేది తెలియాలంటే మీకు ఆ కంట్రీస్ యొక్క పార్లమెంట్స్ అనేటువంటివి తెలియాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, షోరా అనేటువంటి దేని పార్లమెంటు, ఇండియానా, జపానా, ఆఫ్ఘనిస్తానా, ఆఫ్రికానా. షోరా అనేటువంటిది ఆఫ్ఘనిస్తాన్స్ పార్లమెంట్. సో వాళ్ళు ఏమి ఇచ్చారు, సింపుల్గా డూమా రష్యా ఇచ్చారు, షోరా అనేటువంటిది ఇచ్చేసారు, అంటే షోరా అనేదానికి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ డూమా రష్యాకు ఉన్నటువంటి రిలేషన్ తెలియాలి కదా. సో అట్లా ఇటువంటి వాటిని కూడా తెలుసుకోవడానికి ఈ ఎనాలజీ అనేటువంటిది అయితే చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి తెలుసుకుంటేనే ఎనాలజీ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్స్ చేయగలుగుతారు. వీటికి సంబంధించి ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అందివ్వడం జరుగుతోంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ లింక్ ఒక వర్కౌట్ అవ్వకపోతే టెలిగ్రామ్లో మీరు పైన సర్చ్ చేస్తే వచ్చేసింది, తెలుగు టెక్ ఎస్పీ అనేటువంటిది సర్చ్ చేయండి, మీకు పైన గ్రూప్ అనేటువంటిది కనిపిస్తుంది.